బోడుపల్ రెడ్డి కాలనీలోని ఓ భవనంలో గుట్టు చప్పుడు కాకుండా కాలం చెల్లిన చిన్నపిల్లలకు సంబంధించిన తినుబండారాలు, కాస్మెటిక్ ఐటమ్స్కు సంబంధించిన ఎక్స్పైరీ డేట్ పొడిగించే స్టిక్కరింగ్ చేస్తున్న మూఠాపై మల్కాజ్గిరి ఎస్ఓడి పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6.5 లక్షల విలువ చేసే చిన్నపిల్లల తినుబండారాలు, కాస్మెటిక్ ఐటమ్స్ స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. డీసీపీలు రావుల గిరిధర్, దరావత్ జానకిలు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కోటి ఇతర ప్రాంతాల నుంచి కాలం చెల్లిన వాటిని తీసుకొచ్చి ఎక్స్పైరీ డేట్ను పెంచిన స్టిక్కరింగ్ వేసి ఇతర ప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తున్నట్లు వారు తెలిపారు. నిన్న సాయంత్రం 4 గంటలకి రెడ్డిస్ కాలనీలో ఒక బిల్డింగ్ లో ఈ ఎక్స్పైరీ అయిపోయిన వస్తువులన్నింటినీ మళ్ళీ ఆ స్టిక్కర్ తొలగించి వేరే స్టిక్కర్ అంటే ఎక్స్పైరీ అయినా కూడా మళ్ళీ ఉన్నట్లుగా వాడుకలో ఉండొచ్చు అన్నట్లుగా ఆ స్టిక్కర్స్ పెట్టేసి అమ్ముతున్నారు అనేసి తెలిసి రేడ్ చేయడం జరిగింది. అక్కడ మనకు ఈ చాక్లెట్స్, మళ్ళీ హెయిర్ ఆయిల్, రోజ్ వాటరు, చిప్స్ ఇవన్నీ కూడా దొరికాయి. దానికి సంబంధించి మన టీం ఎవరైతే ఉన్నారో మన గిరిధర్ ఎస్ఓటీ డీసీపీ గారు వాళ్ళ టీము, మళ్ళీ లాండర్ టీము వర్క్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు గిరిధర్ గారు వెంటనే ఒక టీం ఫామ్ చేసి పంపడం జరిగింది. ఈ విషయంలో సంగీత జైన్ గారనే లేడీ పేరు మీద అరిహంత్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళు ఈ ఎక్స్పైర్ అయిన గూడ్స్ అన్నిటినీ ఓల్డ్ సిటీ నుండి తీసుకొచ్చి మళ్ళీ వాటి స్టిక్కర్స్ ఎరేజ్ చేయడం కానీ, దాన్ని స్టిక్కర్ల మీద వేరే స్టిక్కర్లు కానీ, ఇంకా డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఎక్స్టెండ్ చేస్తూ అంటే ఇంకా 2 సంవత్సరం అట్లా ఉంది అన్నట్టుగా ప్రజెంట్ చేస్తూ వాటిని ఆ స్టిక్కర్లు మార్చి మళ్ళీ రీసేల్ కూడా చేస్తున్నాం. దాదాపు 10 లాక్స్ వర్త్ ప్రాపర్టీ ఇది. దీన్ని పట్టుకోవడం జరిగింది. వెంటనే మా సిపి గారికి మరియు డీసీపీ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ అవైలబుల్గా ఉన్న 3 అక్యూజ్ను కస్టడీ తీసుకోవడం జరిగింది. ఇంకా దీనికి మూల కారణమైన అంటే ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన సంగీత జై, అంబాలా జై మరియు కమల్ జై ఈ 3 అబ్స్టాండింగ్లో ఉన్నారు. వారు వచ్చిన తర్వాత అసలు ఎక్కడి నుండి ప్రొక్యూర్ అయ్యి ఎక్కడ వీళ్ళు అమ్ముతున్నారు, ఎంత లాభం పొందుతున్నారు అనే దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. వాళ్ళ 3 కూడా మేము తొందరలో అరెస్ట్ చేస్తాం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మన సిపి సార్ ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కడ కూడా అడల్టరేషన్ కానీ, ఇటువంటి చీటింగ్ కానీ, ల్యాండ్ గ్రాబింగ్ కానీ ఇటువంటివి జరగద్దని మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటి మీద మేము పనిచేస్తున్నాం. ఇంతేకాకుండా మన ల్యాండ్ ఆర్డర్ మేడం గారి సహకారంతో, మరియు డీసీపీ భువనగిరి వారి సహకారంతో మేము ఈ ఫుడ్ అడల్టరేషన్ మీద కాకుండా పాలు లాంటివి కూడా అడల్టరేషన్ ఉంటే వాటి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఈ 1-2 రోజుల్లోనే 5 కేసులు వాటిని బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే ల్యాండ్ గ్రాబింగ్ చేసిన వాళ్ళ మీద కూడా సార్ ఆదేశాలు ఏంటంటే పీడీ యాక్ట్ పెట్టమని చెప్పడం జరిగింది. వాటి మీద కూడా పెట్టడం జరుగుతుంది. అంటే వాళ్ళు హైదరాబాద్ స్థాయిలో వాళ్ళు పెట్టుకున్నారు, రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి హైదరాబాద్ అంతా వాళ్ళు ఇక్కడ 6 మంత్స్ బ్యాక్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ 6 మంత్స్ బ్యాక్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్. గతంలో ఏం లేవు, ఫస్ట్ టైం. ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళకి దగ్గరలో ఇప్పుడు వీళ్ళు రెసిడెన్షియల్ ఏరియాలోనే పెట్టారు. అట్లాంటి డౌట్ఫుల్ గా ఎవరైనా వెండర్స్ కానీ ఇట్లా సామాన్లు కానీ వస్తే ఒకసారి లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసినట్లయితే ఇలాంటివి జరగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది.